హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో వరుసగా 7వ రోజు కూడా భారీ నష్టాలు ఇవాళ మనం చవి చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా కూడా ఈ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. ఇవాళ ఇంతకాలం ఏదైతే రిలయన్స్ లాంటివి మార్కెట్ నిలబెడుతూ వచ్చే, నిన్న మనం చూసాం, నిన్న ఆఫ్టర్ మిడ్ సెషన్ తర్వాత వచ్చిన హ్యూజ్ సెల్ ఆఫ్లో భాగంగా రిలయన్స్ బాగా పతనమైంది. సో దానికి తోడు ఇవాళ మనకి రిలయన్స్తో పాటు హెచ్డిఎఫ్సి ట్విన్స్ అండ్ బజాజ్ ట్విన్స్ కూడా మార్కెట్స్ని వెనక్కి లాగుతున్నాయి. అంటే ఇంతకాలం మార్కెట్స్ని బాగా నిలబెడుతూ వచ్చిన లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా కొద్దిగా వీక్ అయిపోతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడి నుంచి మార్కెట్స్ ఇంకొద్దిగా వీక్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేజర్ ట్రిగ్గర్స్ ఏవి మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్లో కనిపించే ట్రిగ్గర్స్ ఏవి కనిపించట్లేదు. అందువల్ల మార్కెట్స్లో మనకి నెక్స్ట్ బూస్టింగ్ రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అందుకని ఇదే బలహీనమైన ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. మనకి పీక్ నుంచి దాదాపు 450 పాయింట్ల మేర నష్టపోయింది. ఈ రీసెంట్ హైస్ నుంచి చూసుకున్నా కూడా 300-350 పాయింట్స్ వరకు నిఫ్టీలో వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మరికొద్ది కాలం పాటు ఇదే సినారియో ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనకి మేజర్ న్యూస్ మనకి 23rd ఈ నెల 23వ తారీఖున ఫలితాలు ద్వారా మేబీ మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంతవరకు ఇదే వీక్ ట్రెండే కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్గా ఉంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 2 ఇండెక్స్లు 0.5% మేర నష్టాలను కొనసాగుతున్నాయి. పిఎస్యు బ్యాంక్స్ ఒకటే కొద్ది గొప్ప ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి. మేజర్గా మీడియా ఒకటి, రియాలిటీ ఒకటి, ఆటో, ఫార్మా రంగ కౌంటర్స్లో బాగా వీక్నెస్ ఉంది. మీడియాలో బికాస్ ఆఫ్ రీజన్ మీడియా ఇండెక్స్ ఆల్మోస్ట్ 3-3.5% పడడానికి జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ లాంటి స్టాక్స్ కారణం చెప్పుకోవచ్చు. జీ యాజమాన్యం బయటకు వచ్చి చెప్పింది నిన్న ప్లెడ్జ్ షేర్స్ ఎవరు అమ్మలేదు అని. ఒక దశలో 10-11% వరకు పడిపోయిన స్టాక్ కొద్దిగా రికవర్ అయింది, 5% వరకు రికవర్ అయింది. స్టిల్ 5-6% డౌన్తో జీ ఎంటర్టైన్మెంట్ ట్రేడ్ అవుతుంది. 323 ఈజ్ ఇంట్రాడే లో. సో మేబీ బిలో 300కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వ్యూ కూడా ఉంది కొంతమంది అనలిస్ట్ చెప్తుంది దాని ప్రకారం. ఎందుకంటే హోప్స్ మెల్లమెల్లగా పోతున్నాయి. $2 బిలియన్ డీల్ ఆల్మోస్ట్, 15,000 కోట్లు, 14,000-15,000 కోట్ల రూపాయల మేర డీల్ జరగాలంటే అంత ఈజీ అయ్యే పని కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. చాలా హ్యాండ్స్ ఎంటర్ అవ్వాలి ఇందులో. బట్ ఆలోపు స్టాక్ నిలబెడతారా లేదా అన్నది మేజర్గా చూడాలి. వీటితో ఇదే మీడియా స్పేస్లో సన్ టీవీ కూడా ఇవాళ ఒక 4-5% దాకా పడిపోయింది. ఇది కూడా బిలో 500 రూపీస్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ డిస్ టీవీ లాంటి స్టాక్స్లో కూడా ఒక 4-5% దాకా వీక్నెస్ ఉంది. ఇంకొక స్టాక్ ఐడియా ఏదైతే 12-12.5 రూపీస్ కూడా రైట్స్ ఇష్యూ వచ్చారు. ప్రస్తుతం సినారీలో చూస్తున్నట్టయితే రైట్స్ ఇష్యూ ప్రైస్కి స్టాక్ వచ్చేసేట్టు కనిపిస్తుంది. ఇవాళ 7.5% వరకు స్టాక్ నష్టపోవడం మనం చూస్తున్నాం. స్టెర్లైట్ 4-5 రోజుల తర్వాత నిన్న కొద్దిగా స్టెర్లైట్లు జంప్ వచ్చింది. ఇవాళ మళ్ళీ ఏదైతే 200 రూపీస్ మార్క్ని నిన్న క్రాస్ చేసిందో అది మళ్ళీ వెనక్కి రావడం చూస్తున్నాం. ఇవాళ ఒక 4-5% డౌన్. ఎవరెడీ మరొక 10% మేర నష్టపోయింది. సో ఇది కూడా ఒక హోప్లెస్ స్టాక్గా తయారైంది. ఇది కాకుండా హెచ్సీజీ అండ్ కాక్స్ అండ్ కింగ్స్, ఐబీరియల్, ప్రిజమ్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ అని కూడా 4-5% వరకు ఇవాళ వీక్నెస్ ఉంది. గెయిన్స్ కొద్ది ఈ స్టాక్స్లో గెయిన్స్ మనం చూస్తున్నాం. ఇవి కాకుండా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, ఫిన్లెక్స్ కేబుల్స్, బ్లూ స్టార్ లాంటి స్టాక్స్ కొద్దిగా ఇవాళ మనం జంప్ చూస్తున్నాం. జెట్ ఎయిర్వేస్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ స్టాక్. ఎవరు ఇప్పటిదాకా లెండర్స్ అయితే రాలేదు ముందుకి ఈ స్టాక్ని కొనుగోలు చేయడం, ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి ప్రస్తుతం ఉన్న అప్పులు ఊబిలోంచి ఎయిర్లైన్స్ని బయటికి తీసుకురావడానికి. ఇవాళ అనూహ్యంగా అట్మాస్ఫియర్ ఎయిర్లైన్స్ అండ్ ఒక బ్రిటన్ ఎయిర్లైన్స్ ఒక 3-4 కలిసి దీనికి బిడ్ చేయొచ్చు, లేకుంటే కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంది. ఒక వార్త వచ్చింది బట్ దీని అటు బ్యాంక్ యాజమాన్యాలు కానీ ఎవరు ధృవీకరించలేదు. దాంతో ఈ స్టాక్ ఒక 4-5% దాకా పెరిగింది. అండ్ 52 వీక్ హై లో స్టాక్స్ చూసుకుంటే 52 వీక్ హై హిట్ అయిన స్టాక్స్ 6 ఉన్నాయి, 52 వీక్ లో హిట్ అయిన స్టాక్స్ 146 ఉన్నాయి. దీన్ని బట్టి మనం ట్రెండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అల్లిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్ యూ సార్. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంతకాలం లార్జ్ క్యాప్స్ మార్కెట్ నిలబెడుతూ వచ్చాయి. బట్ ఆ రిలయన్స్ లాంటి స్టాక్స్ కూడా హోప్ మెల్లగా కరిగిపోతుంది. వీటిలో ప్రాఫిట్ బుకింగ్, క్లియర్ కట్ ప్రాఫిట్ బుకింగ్ నిన్న 3-3.5%, ఇవాళ కూడా 3% వరకు రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఒకటి, బజాజ్ ట్విన్స్ ఒకటి, ఐటీసీ లాంటి స్టాక్స్ కూడా వీక్నెస్ వస్తుంది. సో ఎలా చూస్తున్నారు ఈ ట్రెండ్ని? ఇక్కడ ఐ థింక్ బ్రాడర్ మార్కెట్ కొద్దిగా వీక్నెస్ అయితే డెఫినెట్లీ ఎగ్జిబిట్ చేస్తుందండి. ఇప్పుడే మీరు అన్నట్టు నిఫ్టీ ఎప్పుడైతే 20-డే మూవింగ్ యావరేజ్ వచ్చింది కింద ట్రేడ్ అవుతా మొదలెట్టిందో ప్రాబ్లీ వీక్నెస్ అనేది పర్సిస్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇండివిజువల్ స్టాక్స్ని అనలైజ్ ఎలా చేస్తామంటే బేసికలీ ప్రీవియస్ స్వింగ్లో నుంచి కరెంట్ లో ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం రిలయన్స్ చూస్తే కనుక 11,565 నిఫ్టీ వచ్చిన రోజు ఆల్మోస్ట్ ఈ ప్రైస్లోనే ఉంది. సో నిఫ్టీ అగైన్ 565 నుంచి 400 దాకా రావటం చూసాం మనం ఇప్పుడు. సో 150 పాయింట్స్ నిఫ్టీ పడింది, రిలయన్స్ అక్కడే ఆ లో ప్రైస్లోనే ఉంది. దో మనకి లాస్ట్ 3 డేస్ నుంచి 100-80 రూపీస్ పడినప్పటికీ ప్రీవియస్ స్వింగ్లో ఇంకా కట్ చేయలేదు. దట్ మీన్స్ స్ట్రెంగ్త్ ఉన్నట్టే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
ఓన్లీ థింగ్ ఏంటంటే రేపు పొద్దున నిఫ్టీ 11,300 కట్ అయ్యి ఫర్దర్గా డౌన్ అవుతే మేబీ రిలయన్స్ 1260 to 1270 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ హెచ్డిఎఫ్సీ చార్ట్ ప్యాటర్న్ కూడా అలానే కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పేది ఏంటంటే కనుక నిఫ్టీ వీక్నెస్ ఎక్కువ ఉంది కానీ బట్ లీడింగ్ స్టాక్స్ ఏవైతే ఆల్ దీస్ డేస్ ఉన్నాయో వాటిలో వీక్నెస్ ఇంకా రాలేదు. అఫ్కోర్స్ నిఫ్టీ టాప్ నుంచి 400 పాయింట్స్ పడ్డప్పుడు ఇవి కూడా కొద్దిగా కరెక్ట్ అవుతాం సహజమే. బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్నే పిక్ చేయమని నా సజెషన్. ఎందుకంటే రేపు పొద్దున రిజల్ట్స్ అగెన్స్ట్గా వచ్చి ఒకవేళ మార్కెట్ 4 to 5% కరెక్ట్ అయినా కూడా నిఫ్టీ వైజ్గా మనం అనుకుంటే ప్రాబ్లీ ఈ స్టాక్స్ కూడా 7 to 10% కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్లో పుల్ బ్యాక్స్లో ప్రాబ్లీ కంపల్సరీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి స్టాక్స్లో ఉంటే ఇట్స్ సేఫ్ అని నా ఉద్దేశం. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మనం మార్కెట్లో ఈరోజు చూస్తున్నాం, అగైన్ ప్లెజ్ షేర్స్ ఇష్యూస్ అన్ని నవంబర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అదే సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఫర్ ఇన్స్టెన్స్ నవంబర్లో జీ షేర్ ప్రైస్ కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 550 నుంచి 288 దాకా కిందకు రావటం చూసాం. అగైన్ 288 నుంచి ఆల్మోస్ట్ 480 to 500 దాకా వెళ్ళింది. సో సిమిలర్ సిచ్యువేషన్ ఈరోజు 330 దాకా రావటం చూసాం. ఎవ్రీ టైం ప్రమోటర్ వచ్చి మా ప్లెజ్ అమ్మలేదంటారో లేదంటే సెప్టెంబర్ దాకా టైం తీసుకుంటా అంటారు, బట్ ఇవన్నీ ఎవ్రీ 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్లో అవాయిడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ ఐడియా. అండ్ హై రిస్క్ ఉన్న ట్రేడర్స్ ప్రాబ్లీ వెంచర్ అవుట్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 146 ప్రీవియస్లో, ఇక్కడ నుంచి 15 రూపాయలు ఎవరైనా స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే మళ్ళీ 30-35 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. సిమిలర్లీ జీ హెచ్డిఐఎల్, సో డిహెచ్ఎఫ్ఎల్ సారీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ లో వాజ్ అరౌండ్ 96, సో ఈరోజు 110 దాకా రావటం చూసాం. సో అలాంటి స్టాక్స్లో హై రిస్క్ అండ్ హై రివార్డ్ కావాలనుకున్న స్టాక్ లాంగ్ పొజిషన్స్కే చేయొచ్చు. ఎందుకంటే రిస్క్ ఈజ్ అబౌట్ 1 రూపీ అండ్ రివార్డ్ కెన్ బి అరౌండ్ 2 to 3 రూపీస్. సో ఈ స్టేజ్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసిన టైం. ఇన్ కేస్ 11,311 కింద నిఫ్టీ కట్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ 300 to 400 పాయింట్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇట్స్ ఆపర్చునిటీ టు బై, ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ ఈజ్ అబౌట్ 140 పాయింట్స్, రివార్డ్ క్యాన్ బి 300 పాయింట్స్. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పొచ్చేది ఏంటంటే 11,311 కింద ఆల్ లాంగ్స్ అనేది ఎగ్జిట్ అవ్వాలి. అండ్ ఈ స్టేజ్లో స్లోలీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే ఈ స్టేజ్లో అయితే రిస్క్ టు రివార్డ్ 1:2 కనపడుతుంది. సో అరవింద్ గారు, మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఇమీడియట్ ట్రిగ్గర్స్ ఏవి మార్కెట్స్కి కనిపించట్లేదు. సో ఒక పాజిటివ్ హోప్ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సో ఎలాంటి సినారీ చూస్తున్నారు? ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ఆర్ ఎన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ మీ రాడార్లో ఉన్నాయి ఈ పాయింట్లో? ఎగ్జాక్ట్లీ అండి, కొత్తగా పెద్దగా ట్రిగ్గర్స్ అయితే ఇమీడియట్గా ఏం కనబడట్లేదు. ఒకటైతే మనకి గ్లోబల్గా ఆల్మోస్ట్ వాలటిలిటీ కూడా చాలా పెరిగిపోయిందండి. అండ్ ట్రేడ్ డీల్స్ ఏదైతే జరుగుతున్నాయో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అండ్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ నాట్ ఓవర్ అండి. మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాము, అనదర్ $200 బిలియన్ ట్రేడ్ డీల్, ఇంకా వాటిపైన కూడా టారిఫ్స్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. సో అగైన్ దట్ విల్ క్రియేట్ మోర్ ప్రెజర్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ మనం చెప్పుకున్నామండి, అండ్ ఇండియాకి కొద్దిగా ఈ ఎఫెక్ట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది బికాజ్ మోర్ లైక్ డొమెస్టిక్ ఓరియంటెడ్ ఎకానమీ కాబట్టి. బట్ మనకి మనకి లోకల్గా కూడా వాలటిలిటీ చాలా ఎక్కువగానే ఉందండి. ఐ మీన్ ఎలక్షన్ రిలేటెడ్ కావచ్చు అండ్ ఇకానమీ రిలేటెడ్ కావచ్చు, అండ్ నెంబర్స్ కూడా, ఐ మీన్ ద ప్రెజర్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ పైన కూడా ప్రెజర్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ అండ్ ఇరాన్ పైన శాంక్షన్స్, ఇవన్నీ ఆ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్కెట్స్ ఆర్ లైక్ ప్రాపర్లీ వ్యాలిడ్ అండ్ ఇన్ఫాక్ట్ కొద్దిగా ఓవర్ వ్యాలిడ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ద ఎర్నింగ్స్ హావ్ నాట్ సపోర్టెడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇప్పుడు ఎర్నింగ్స్ గ్రోత్ కూడా ఆల్మోస్ట్ లైక్ 12 to 13% 14% ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇట్ ఈస్ నాట్ మెటీరియలైజ్ ఎట్. సో ఇంకొక నెక్స్ట్ 2 quarters అలాంటి గ్రోత్ రిఫ్లెక్ట్ అవ్వకపోతే ఐ థింక్ ఇట్ విల్ కొద్దిగా డీరేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్న మ్యాక్రో యాంగిల్లో కాబట్టి ఇప్పుడున్న పొజిషన్లో, అండ్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ని కంటైన్ చేయగలిగితే అండ్ లిక్విడిటీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే విల్ బీన్ ఏ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓవరాల్గా లోకల్గా అయితే కొద్దిగా వాలటిలిటీ ఉందండి. అండ్ మనకి ఇది వాలటిలిటీ ఇండెక్స్లో కూడా కనబడుతుంది, ఆల్మోస్ట్ 23-26 దగ్గర కనబడుతుందండి అది. అండ్ మార్కెట్ వాల్యుయేషన్ పరానికి వస్తే లాస్ట్ 12 మంత్స్ చూసుకుంటే, ట్రేడింగ్ 12 మంత్స్ చూసుకుంటే ట్రేడింగ్ అండ్ మన నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 26 మల్టిపుల్ దగ్గర అండి, విచ్ ఇస్ వెరీ హై. అండ్ ఒక 1 ఇయర్ ఫార్వర్డ్ లో చూసుకుంటే 19 ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ హై. సో ఈ యాంగిల్లో చూసుకుంటే కొద్దిగా ప్రాపర్లీ వాల్యూడ్ ఎర్నింగ్ సపోర్ట్ రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఇన్ని వాలటిలిటీ ఫ్యాక్టర్స్ ఏమున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ ఎర్నింగ్స్ డిసైడ్ చేస్తాయండి. సో బాటమ్ అప్ అప్రోచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. నా ఒపీనియన్, ఐ థింక్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మంచి కరెక్ట్ అవుతూ వస్తున్నాయండి. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్, వీ హవ్ బీన్ సీయింగ్ దోస్ వాల్యుయేషన్స్ ఫర్ పాస్ట్ 2-3 ఇయర్స్, ఇన్ఫాక్ట్ హిస్టారికల్ కూడా హై వాల్యుయేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా కిందకి రావడం అట్రాక్టివ్గా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా కంటెంట్ గ్రోత్ కనబడుతుంది, బట్ ఇట్స్ సైక్లికల్ ఇండస్ట్రీ అండి. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఐ థింక్ మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. కొద్దిగా స్టాగర్డ్ బయింగ్ ఇంటూ ఎఫ్ఎంసీజీ స్టాక్, ఎఫ్ఎంసీజీ సెక్టర్ విల్ గివ్ ఏ గుడ్ రిటర్న్స్. నా టాప్ బెట్స్ వచ్చేసి హెచ్యుఎల్, బ్రిటానియా అండ్ మారికో అండి. అండ్ బ్రిటానియా కూడా యాడ్స్పెండ్స్ చేస్తుంది వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని, మారికో దగ్గర రిజల్ట్స్ కూడా డీసెంట్గా వచ్చాయి అండ్ వాల్యూమ్ గ్రోత్ కూడా కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాయి. సో నా ఒపీనియన్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇన్ 2-3 స్టేజెస్ ఐ థింక్ యూ నీడ్ టు స్టార్ట్ బయింగ్. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరి కొంతమంది కాలర్స్ ఉన్నారు. విజయవాడ నుంచి ఫస్ట్ కాలర్ కృష్ణ, అడగండి కృష్ణ. 63 మూన్స్ ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు కొంటే? ఈ మధ్య కొద్ది రోజు ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ నుంచి యాక్టివిటీ పెరిగింది 63 మూన్స్లో. ఐ థింక్ కంపెనీ ఇస్ నాట్ గ్రేట్ అండి. ప్రాబ్లీ ఇంతకుముందు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అని ఒక కంపెనీ ఉంది. ఐ థింక్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వేరియస్ స్కామ్స్, NSCLE స్కామ్ అని. మొన్న ఒక క్లీన్ షీట్ రావడంతో కొద్ది పెరిగింది, బట్ డెఫినెట్లీ 2-3 ఇయర్స్ కోసం కొనే కైండ్ ఆఫ్ స్టాక్ కదండి. ఇఫ్ యువర్ ట్రేడర్ ప్రాబ్లీ మీరు వెంచర్ అవుట్ చేయొచ్చు, అదర్వైజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ అండి. బ్యాంకింగ్లో ఫర్ ఇన్స్టెన్స్ ఫెడరల్ బ్యాంక్ తీసుకోండి మీరు. ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుంటే దట్ కెన్ గివ్ యూ 30-40% రిటర్న్ ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ అన్న ఉద్దేశం. ఒకవేళ 63 మంత్స్ మీరు తీసుకున్నా కూడా 10-15% కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ అదేవిధంగా ఒక 15-20% పెరిగితే కనుక ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. కొన్ని మెయిల్స్ ఇక్కడ చూద్దాం. గంగాధర్ అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్ 5 డేస్ కోసం ఆ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? రెండు బాగా పెరిగిన స్టాక్స్. సిండికేట్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 30-40% దాకా పెరిగింది మధ్య ఫెడరల్ బ్యాంక్. ఐ థింక్ సిండికేట్ యూ షుడ్ అవాయిడ్ అండి, ఎందుకంటే స్టాక్ మనం సిండికేట్ చూస్తే కనుక 31 రూపీస్ నుంచి క్లోజ్ టు 45 దాకా వెళ్ళి మళ్ళీ 36 దాకా రావడం చూసాం. సో నెక్స్ట్ 5 డేస్ అంటున్నారు కాబట్టి ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. సో బిట్వీన్ 98 and 94 షుడ్ బి ద ఇనిషియేటివ్. మేబీ ఒక 1 or 2 డేస్ మార్కెట్లో ఇంకా సెల్ ఆఫ్ వచ్చిందంటే కనుక అప్ టు 94 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 92 స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ మార్కెట్ రికవర్ అవుతే కనుక బై ఎక్స్పైరీ 106 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. మరో కాలర్ ఉన్నారు శివశంకర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. మోర్ టెన్ లాస్ 19 రూపీస్ మనం బై చేశాను. ఓకే, ప్రజెంట్ ఇక్కడ ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చా? రెండు, ఫికాన్ లిమిటెడ్ స్టాక్ అటెంప్ట్ చేయొచ్చా సార్ ఈ లెవెల్స్ లో? ఓకే, మోరపెన్ ల్యాబ్స్ ప్రాఫిట్ బుక్ చేయించండి. హికాల్, యా డెఫినెట్లీ అండి. ఐ థింక్ అట్లీస్ట్ 70% ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ద స్టాక్, ఎందుకంటే లాస్ట్ 2 డేస్లోనే క్లోజ్ టు 30-35% పెరిగిన స్టాక్ ఇది. సో డెఫినెట్లీ 70% మీరు ప్రాఫిట్ బుక్ చేయండి, అండ్ బ్యాలెన్స్ 30% కూడా మీ కాస్ట్ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ ప్రికాల్ మీరు చూస్తే కనుక ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో 34 నుంచి 48 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఐ డోంట్ సీ ఎనీ మేజర్ అప్సైడ్ స్టాక్కి, బట్ యాజ్ ఎ ట్రేడర్ మీరు వెంచర్ అవుట్ చేస్తానంటే కనుక 34 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని ఇక్కడ తీసుకోవచ్చు. 39 ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్కి 51-40 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, 200-డే మూవింగ్ యావరేజ్. అక్కడ ఎగ్జిట్ అవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సుధాకర్ మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి. సార్ 2 ఇయర్స్ ఐడియా కొనొచ్చండి. ఐడియానా? 2 ఇయర్స్ టైం పోరే దీనికోసం. ఇప్పుడు బ్రేక్లో మాట్లాడుకుంటున్నాం అండి, ఐడియా ఇది కూడా మేబీ ఆర్కమ్ లాగా అయిపోయే సిచ్యుయేషన్ కనిపిస్తున్నట్టుంది అని చెప్పి. రైట్స్ ఇష్యూ 12కి ఇస్తే ఆ ధర కూడా వచ్చేసేట్టు కనిపిస్తుంది. 2 ఇయర్స్ కోసం అసలు కంపెనీ ఎట్లా ఉండొచ్చు? సో ఎనీ స్టాక్ అండి, ప్రాబ్లీ ఎప్పుడైతే లైఫ్ టైమ్ లో బ్రీచ్ అవుతుందో ఆ స్టాక్లో ఐ థింక్ స్ట్రెంగ్త్ అనేది 0 అయిపోతుంది. సో నా ఉద్దేశంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అండి, మనం గత 5-10 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. లెట్ ఇట్ బి డెక్కన్ క్రానికల్, లెట్ ఇట్ బి కింగ్ ఫిషర్, లెట్ ఇట్ బి ఆర్కామ్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఎప్పుడైతే లైఫ్ టైమ్ హై బ్రీచ్ అయినాయో డౌన్ సైడ్ వాటిల్లో స్ట్రెంగ్త్ అనేది లేకుండా పోయింది అండ్ ఎవాపరేట్ అయిపోవడం చూసాం మార్కెట్స్ నుంచి. అఫ్ కోర్స్ ఐడియా ఇమీడియట్గా అవుతుందా? ఐ కాంట్ సే దట్, బట్ 2008లో మనం చూస్తే కనుక 20 రూపీస్ అండి స్టాక్. సో ఎప్పుడైతే ఇది 2008 అంటే 11 ఇయర్స్లో కిందకు వచ్చినప్పుడు జనరలీ స్టాక్స్ అన్ని కూడా హాఫ్ అవటం చేసాం మనం. సో 10 రూపీస్ అయితే చార్ట్స్లో యాజ్ పర్ కనిపిస్తుంది, కరెంట్లీ 14 రూపీస్ ఉంది. సో మీరు 2 ఇయర్స్ కోసం తీసుకుంటానంటే కనుక యూ షుడ్ గో విత్ బెటర్ కంపెనీస్ అండి. బట్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ మీరు ట్రై చేస్తాను అంటే కనుక మేబీ 12 రూపీస్ స్టాప్ లాస్లో అటెంప్ట్ చేయమని చెప్తాను. అండ్ మేబీ ఇలాంటి స్టాక్స్ మనం గతంలో కూడా చూసాం, ఆర్కామ్ లాంటి స్టాక్స్ ఈవెంట్ వచ్చినప్పుడు ఒక మేజర్ న్యూస్ వచ్చినప్పుడు 2-3 టైమ్స్ కూడా అయిపోయినాయి. సో అలాంటి టైంలో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 2 ఇయర్స్ కోసం అయితే కొనే స్టాక్ అయితే కాదు. మీరు ఎట్లాంటి ఫండమెంటల్ చూస్తున్నారు? అంత పెద్ద ఈక్విటీ, వాళ్ళ రైట్స్ ఇష్యూ కూడా వచ్చేసినట్టుంది, అంత పెద్ద ఈక్విటీతో పర్ఫామ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా పొరపాటున? ఫస్ట్ థింగ్ అండి, సెక్టరే డౌన్ టర్న్లో ఉంది. సెక్టర్ కూడా చాలా ఫ్లక్చుయేటింగ్ సెక్టర్ అనమాట ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ దాంట్లో మళ్ళీ వీళ్ళు ప్లేయర్స్ వైజ్గా చూసుకున్నా కూడా మేబీ రిలయన్స్ జియో విల్ కమ్అట్ అండ్ దెన్ మేబీ భారతీ విల్ కమ్అట్ అండి. ఐ డోంట్ థింక్ ఐడియాకి అక్కడ స్కోప్ ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ కన్సిస్టెంట్గా మార్కెట్స్ లూజ్ అవుతున్నారు. సో నా ఒపీనియన్ అయితే ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ అండి. మీరు టెలికామ్ ప్లేనే ప్లే చేయాలి, సర్వీసెస్ ప్లే చేయాలి అని అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ బెటర్ గెట్ ఇన్ టు రిలయన్స్ అండి. అది కూడా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యుమిలేట్ చేసుకోమని చెప్తాను రిలయన్స్. శ్రీనివాస్ మరొక హైదరాబాద్ నుంచి. అరవింద్ గారు నమస్తే అండి. నా పోర్ట్ఫోలియోలో
ఇప్పుడున్న ఈ ఒక సిరీస్ లాబొరేటరీస్ అరబిందో ఫార్మా ఉన్నాయండి. నేను ఇవి ప్రాఫిట్ లో ఉన్నాయి. ఇది కాకుండా ఇప్పుడు ఫ్రంట్ లైన్ లో కనీసం 3-4 ఇయర్స్ నుంచి వస్తే పార్టిసిపేట్ చేస్తారు కదా ఫార్మా, వాటిల్లో ఒక 3 స్టాక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి చెప్పండి. అంటే నేను ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటాను. అది కూడా మీరు ఓకే అంటే రాబోయే రోజుల్లో బాగుండొచ్చు అని మీరు ఓకే అంటే నేను తీసుకుంటాను. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ లూపినా, గ్లెన్ మార్క్ లేకపోతే డాక్టర్ రెడ్డిసా, అట్లాగా ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక 50 వేలు పెడదాం అనుకుంటున్నాను 4 ఇయర్స్. ఓకేనండి, ఫైన్. ఆల్రెడీ దివీస్ అరవింద్ హోల్డ్ చేస్తున్నారు. Yeah, I think you are in good stocks and Divi's is a higher high form outuna chart adi, so definitely Divi's lo konali plus undali kuda invest chesunte Arbindo koddiga entante adu oka range lo trade avutundi, 730 830 range anedi establish chestundi. So ok sari Arbindo kuda 830 breach ayi 880 all time high ellindi ante ganka adi kuda 1000 rupees daaki ille chance undi. So meeta 3 stocks ee rendu gaakunda meeru order of preference ante na udeshamlo Ipca Lab is doing good andi charts paranga. సో స్టాక్ మనం చూసాం ఆల్రెడీ 750-800 నుంచి క్లోజ్ టు 1000 దాకా వెళ్ళి ఇప్పుడు 950 ఆ రేంజ్లో ఉంది. సో దట్ షుడ్ బి ది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో ఇప్కాలే ఫస్ట్ మీరు బై చేయండి, చార్ట్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ సెకండ్ ప్రాబ్లీ ఐ థింక్ డాక్టర్ రెడ్డి ఈస్ డూయింగ్ గుడ్. సో ఆల్మోస్ట్ మనకి 1850-1900 వచ్చి అరౌండ్ 24 ఆ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ థర్డ్ స్టాక్ ప్రాబ్లీ యూ క్యాన్ లుక్ ఎట్ లూపిన్ అండి. సో లూపిన్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా కూడా మేబీ 2-3 ఇయర్స్ వ్యూ ఉంది కాబట్టి లూపిన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. గుంటూరు నుంచి అజయ్ మరి కాలర్. హలో, అడగండి అజయ్. సార్, మేము ఎస్ బ్యాంక్ పర్చేజ్ చేసామండి, 273 దగ్గర పర్చేజ్ చేసాము. ఓకే, సో అది ఇప్పుడు మరి హోల్డ్ చేయమంటారా లేకపోతే మళ్ళీ యావరేజ్ చేసుకోమంటారా? చాలా రిస్కీ. రిలయన్స్ కూడా పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు, సో అది కూడా ఒకసారి సజెషన్. ఒకటండి, కమింగ్ టు ఎస్ బ్యాంక్, మనం యాక్చువల్గా రిజల్ట్స్ ముందు కూడా చిన్న కాషన్ లాగా కూడా ఇచ్చామండి, కొద్దిగా చూసుకోవాల్సిన స్టాక్ అని కూడా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే అనదర్ 2-3 క్వార్టర్స్ ఐ థింక్ మీ ప్రైస్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడట్లేదండి. మేబీ యావరేజ్ చేయొచ్చా అంటే కొద్దిగా మీ రిస్క్ అప్డేట్ ఎక్కువగా ఉంటే ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ బ్యాంక్, బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేస్తున్నారు, సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. సో మీకు టైం ఫ్రేమ్ పర్లేదు ఉంది అని అనుకుంటే డెఫినెట్లీ యావరేజ్ చేయొచ్చండి 150 లెవెల్స్లో. కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉంటుందండి, ఇప్పుడున్న ప్రైస్ కూడా 165-166 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ నెక్స్ట్ 10-15 డేస్లో ఈ వొలటిలిటీలో, మార్కెట్ వొలటిలిటీలో ఐ థింక్ 150 టచ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ యూస్ దట్ ఆపర్చునిటీ టు యావరేజ్ అండ్ డెఫినెట్లీ చెప్తాను. కాకపోతే టైం ఫ్రేమ్ మాత్రం అట్లీస్ట్ 2-3 క్వార్టర్స్, ఇన్ఫాక్ట్ 4 క్వార్టర్స్ వేసుకోండి. సో 4 క్వార్టర్స్ వరకు మీకు టైం ఫ్రేమ్ ఉందంటే డెఫినెట్లీ యావరేజ్ చేసుకోవచ్చు అండి. అండ్ కమింగ్ టు రిలయన్స్, ఐ థింక్ ఐ స్టాండ్ హోల్డ్ అండి, ఇట్స్ అ గ్రేట్ బై అని చెప్తాను. ప్రతి ఆపర్చునిటీలో కూడా, ప్రతి డిప్లో కూడా అక్యుమోడేట్ చేసుకోవాల్సిన స్టాక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ మెయిన్లీ ఆన్ ఫోకస్ ఏంటంటే వాల్యూ అన్లాకింగ్ పైన అండి. సో ఫ్యూచర్లో వాళ్ళకున్న మార్కెట్ ఆపర్చునిటీ సైజ్లో చూస్తే డెఫినెట్లీ ఆ బై అండి. కాకపోతే ఏంటంటే ప్రైసింగ్ పాయింట్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుంది అండ్ స్ట్రాంగ్ ఎఫ్ఐ ఫ్లో ఉన్న స్టాక్ అండి ఇది. సో కొద్దిగా ఎప్పుడైనా డిప్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోమంటా అండి రిలయన్స్. హైదరాబాద్ నుంచి తేజ మరో కాలర్. అడగండి తేజ. హలో, హలో చెప్పండి సార్. ఓకే, కాల్ పట్టేనట్టుంది. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సైదారావు అడుగుతున్నారు, క్యూపిడ్ అండ్ కాక్స్ అండ్ కింగ్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారట, 30% లాస్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ యావరేజ్ చేసుకోవచ్చా? క్యూపిడ్ అయితే అసలు ఈ మధ్యలో ర్యాలీలో ఇది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు, ఫోకస్ మొత్తం పోయింది. అంటే కాక్స్ అండ్ కింగ్స్ మధ్య వీక్ అయిపోతుంది స్టాక్, ఇది మల్టీ ఇయర్ లోస్ రావడం చూస్తున్నాం అండి. మేబీ నా ఉద్దేశంలో కాక్స్ అండ్ కింగ్ కూడా డెట్ ఏదైతే ఉందో ఐ థింక్ దట్ ఈస్ డ్యూరింగ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో అబౌట్ ఫండమెంటల్స్ బట్ డెఫినెట్లీ చార్ట్స్ పరంగా చాలా వీక్నెస్ ఉంది. మేబీ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 15-20% అప్ సైడ్లో ఐ థింక్ యూ షుడ్ కమ్అట్. సో మీరు 30% లాస్లో ఉన్నారంటున్నారు, ఆ 15-20% ఏ రోజు అయితే ర్యాలీ వస్తుందో అక్కడ ఎగ్జిట్ అనే నా సజెషన్. 10% లాస్ ఉన్నా బుక్ చేయొచ్చు. అండ్ క్యూపిడ్ విషయానికి వస్తే కనుక లాస్ట్ టైం కూడా ఇది 118 దాకా వచ్చి 165 దాకా పెరగటం చూసాం. ఇట్స్ అ హై బీటా స్టాక్ అండి. సో ఆల్రెడీ స్టాక్ మనకి 350-100 అవటం చూసాం. సో ఈ స్టాక్ని కొద్దిగా హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మేబీ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇది 150-180 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ ప్రైస్ వచ్చింది అంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ వస్తుంది. బట్ రెండు కూడా యూఆర్ నాట్ ఇన్ గుడ్ స్టాక్స్, పుల్ బ్యాక్స్లో ఎగ్జిట్ అని నా సజెషన్. సో రెయిన్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ వచ్చే వీక్గా ఉంది, రెవెన్యూ ఆల్మోస్ట్ 3-3.5% డౌన్, నెట్ ప్రాఫిట్స్లో 70-75% దాకా డౌన్. సో ఇంతసేపు 2-2.5% దాకా గెయిన్స్లో ఉన్న స్టాక్ లాస్ట్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. నెట్ ప్రాఫిట్లో ఆల్మోస్ట్ 73% డౌన్, 251 క్రోర్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ అయితే ఇప్పుడు 68 క్రోర్స్కి పరిమితమైంది. రెవెన్యూలో కూడా పెద్ద ఆశించిన స్థాయిలో జంప్ మనకి లేకపోవడం, నిరుత్సాహపరచడం, సో ఇవన్నీ కలిపి ఫ్యాక్టర్స్ రెయిన్ ఇండస్ట్రీస్ని మళ్ళీ వీక్నెస్ దిశగా అడుగులేస్తున్నాయి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.